హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సీఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో తెలంగాణలో థర్డ్ వేవ్కి సంబంధించి కీలక రూల్స్ అయితే ప్రకటించారు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారన్నమాట పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ టాపిక్లో వెళ్ళిపోదాం వీటినిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మూడో వేవ్కు ముందస్తు ఏర్పాట్లు కరోనా మూడో వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు ఏర్పాట్లు చేశాయి కరోనా నిర్ధారణ పరీక్షల దగ్గర నుంచి ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ వరకు కూడా అన్ని ఏర్పాట్లు దృష్టి పెట్టింది ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అత్యవసర కోవిడ్ రెస్పాన్స్ ప్యాకేజీ ఫేజ్ టూ కింద కూడా రాష్ట్రాలకు నాలుగు వందల యాభై ఆరు కోట్లు అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇక మన తెలంగాణలో చూసుకున్నట్లయితే తెలంగాణలో ఇక్కడ పీడియాటిక్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రిలో దీని అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట సో ఏ ఎటువంటి ప్రాబ్లం వచ్చింది ఎందుకంటే ఒమిక్రాన్ అనేది ఈ థర్డ్ వేవ్ అనేది ముఖ్యంగా పిల్లలపై ఇక్కడ విద్యార్థులపై పిల్లలపై ప్రభావం చూపిస్తుంది కాబట్టి వారికి సంబంధించిన వార్డ్స్ని అయితే ఏర్పాటు చేస్తున్నారన్నమాట తెలంగాణలోని సో అన్ని విధాలుగా కోవిడ్ థర్డ్ వేవ్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ ఇక్కడ మంత్రి గారు ఎవరైతే ఉన్నారో హరీష్ రావు గారు ఆయనైతే తెలియజేశారన్నమాట సో మొత్తం మీద పకడ్బందీగా తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది కోవిడ్ థర్డ్ వేవ్ని ఎదుర్కోవడానికి ఏ క్షణంలో ఉన్న ఆల్రెడీ జనవరి పద్నాలుగు నుంచి ఇక్కడ మనకి కోవిడ్ థర్డ్ వేవ్ ఎంటర్ అయ్యే ఉన్నాయని చెప్పేసి నిపుణులు కూడా చెప్తున్నారు దేశంలోని సో ఈ విధంగా ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం అవుతుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని మీకు తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి లేటెస్ట్ అప్డేట్ మీకు ఇస్తూ ఉంటాను